Namaste. Welcome to Diet Menu. So, we are going to third day of entry payment. This week, we are going to tell you about the food. We are going to tell you about the food and the food. We are going to tell you about the 2 days. So, third day of entry payment. This day, we will tell you about the information and the recipe. Let's invite our nutritionist, Tejashwi. Hello, Tejashwi. Welcome, Mandi. Thank you. Hello, Naru. Bonna. Miru? Nen kuda bonna nandi. So, green vegetable ante, man aku kurlu gurichi maatladukuntunnam ani green green ga vachara. Avandi. Koncha symbolic ga untundani. Symbolic ga untundi. Okay. So, third day lo country payam kabatti, maaku inka chaala information kavali aku kurlu gurichi endukante chaala mandiki telusu. Like ela teeskovali ani cheppi maatram teliyadannamata and alage ishtapadaru kuda avunu so koncham different ga recipes chesthe ganaka tineelaaga baaguntundi kabatti yes mem wait chestnam ivalla recipe meek one of ok ingredient athe mee favorite andi okay yes chestara non veg lone yes ఒక ఇంగ్రీడియంట్ అన్నారంటే నాన్ వెజ్ దాంట్లో సీ ఫుడ్ నార్మల్ 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 అయితే చికెన్ చెప్పక్కర్లేదు చికెన్ ఫ్యాన్ నేను ఇక్కడ రెసిపీ మెంతి కూర చికెన్ మెంతి కూర చికెన్ ఓకే సో మెంతి కూర కూడా చాలా మంది తినరు కదా సో ఇలా డిఫరెంట్ గా కొంచెం దేంట్లోనే మిక్స్ అది కూడా నాన్ వెజ్ లో మిక్స్ చేసుకుని తింటే ఆ కిక్కే వేరనమాట అంతే ఓకే డన్ అయితే సో ఆకుకూరల గురించి మాట్లాడుకుంటున్నాం వాటి ఉపయోగాలు అవి మనకి ఎలా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా సో అందులో భాగంగా ఈరోజు మెంతి కూర చికెన్ ప్రిపేర్ చేస్తారంట మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాం మెంతి కూర చికెన్కి కావలసిన పదార్థాలు మెంతి ఆకు చికెన్ ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా మిరియాల పొడి ఉప్పు నూనె మెంతి కూర చికెన్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి మరి తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము సో చాలా రకాల కర్రీస్ చేశాను చికెన్లో చాలా వెరైటీస్ కూడా మీరు కూడా ప్రిపేర్ చేసి చూపించారు సో ఆ కూర అందులోనే మెంతి కూరతో చేస్తున్నారు సో ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి చాలా సింపుల్ రెసిపీ అండి అన్ని జస్ట్ లైన్ ఒక్కొక్కటి తర్వాత ఒక్కొక్కటి తర్వాత వేపుకోవాలంటే ఓకే డన్ ఫస్ట్ ఏం చేద్దాం ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం ఈరోజు కట్ చేయడాలి లేదు నూనె వేసుకుందాం ఓకే సో మామూలుగా మనం చికెన్ కర్రీ చేసుకుంటాం అదే ప్రాసెస్ లో ఉంటుంది ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే ప్రాసెస్ అలాగే మెంతి కూర యాడ్ చేస్తారు సో మెంతి కూర యొక్క బెనిఫిట్స్ వాటి వల్ల ఏంటి ఉపయోగం అసలు సో మెంతి కూరలో కూడా మనకి అయోన్ మాంగనీస్ రెండు ఉంటాయి ప్లస్ మెగ్నీషియం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది మెగ్నీషియం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది సో ఇవి ఈ మినరల్స్ అనేవి మన బాడీలో ఎస్పెషలీ మెగ్నీషియం మ్యాంగనీస్ మన బాడీ మెటబాలిజంకి చాలా మంచిది ఓకే బాడీ ఎనర్జీ ప్రొడక్షన్కి ప్రోటీన్ ఎట్లా మనకి బాడీలో యూజ్ అవుతుంది బ్రేక్ అవుతుంది ఆటలకి అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో నూనె వేడైంది కదా అశ్విని ఇప్పుడు మనం దీంట్లో జీలకర్ర వేసుకుందాం ఓకే సో మనకి మెంతి కూర తెలిసిందే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ రీసెర్చ్ కూడా మనకి ఏం చెప్తుందంటే దాంతో మనకి డయాబెటీస్ వాళ్ళకి ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అండ్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుంది సో ఇలాంటి బాధలు ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మెంతులు ఆకు కానీ మెంతులు కానీ తీసుకుంటే చాలా మంచిది జీలకర్ర కొంచెం బ్రౌన్ అయింది కదా అశ్విని ఇప్పుడు మనం ఉల్లిపాయ వేసుకుందాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే సో నాన్ వెజ్ కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ ఉంటే బాగుంటుంది టేస్టీగా ఎస్పెషలీ ఇట్లా నూనెలో వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఓకే సో అలాగే మెంతి కూర తినొచ్చు అండ్ అలాగే దానికి ఆల్టర్నేట్ గా మనం మెంతులు కూడా తీసుకోవచ్చు అన్నారు కదా సో మెంతులు ఏ రకంగా తీసుకోవచ్చు అంటే సో మెంతులు ఏ రకంగా అంటే పొడి చేసుకొని అన్నా తీసుకోవచ్చు లేకపోతే మెంతులు జస్ట్ నీళ్ళలో నానబెట్టుకొని లేకపోతే పెరుగులో కలుపుకొని అలా కూడా తీసుకోవచ్చు పెరుగులో కలుపుకొని యా పెరుగులో కలుపుకొని యాక్చువల్లీ పెరుగులో కలుపుకొని మెంతులు నమలకొండ రోగా తింటే ఇప్పుడు లూస్ టూల్స్ ఉన్న వాళ్ళకి డయేరియా అట్లాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా చాలా ఉపయోగపడుతుంది చాలా మెంతులు మెంతి ఆకు డైజెషన్ కి చాలా చాలా పనిచేస్తుంది ఒకసారి కలుపుకుందాం ఓకే
పెరుగులో కలుపుకొని తినొచ్చు అన్నారు కదా, ఎలాగ పౌడర్ చేసుకోవచ్చా డైరెక్ట్ గా మెంతులు వేసేసుకోవచ్చా? దానిలో డైరెక్ట్ మెంతులు వేసుకోవచ్చు, నానబెట్టుకోవాలా? అక్కర్లేదు, జస్ట్ డైరెక్ట్ గా పచ్చి మెంతులు అట్లాగే జస్ట్ మిక్స్ చేసేసుకొని పెరుగులో తినేస్తే అయిపోతుంది. అలా కూడా తినచ్చు? యా తినచ్చు. యాక్చువల్లీ ఇట్లా డైజెషన్ బాగాలేదు, చాలా లూజ్ టూల్స్ లూజ్ మోషన్స్ అట్లా అవుతున్నాయి అంటే వాళ్ళకి చాలా చాలా మంచిది. యాక్చువల్లీ మరి చూ చేయగలరా? నమిలితే చూ చేయకూడదు. చేయకూడదు, నమలకొండ అట్లా మింగేయాలి. ఓ మింగేయాలి, అలా అయితే పర్వాలేదు, ప్రాబ్లం లేదు. సో పౌడర్ కింద ఎక్కువ యూజ్ ఉంటుందా లేకపోతే మనం అలా డైరెక్ట్ గా తీసుకుంటే యూజ్ ఉంటుందా? నమలకొండ మింగేస్తే అట్లా యూజ్ ఉంటుంది బాగా. ఓకే, అలా ఎక్కువ యూజ్ ఉంటుంది. డన్. ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఉప్పు వేసుకుందాం, మనం మెంతి కూర వేసుకుందాం. మనం ఇలా ఆకు వేసుకోవచ్చు లేకపోతే ఇది పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. పేస్ట్ చేసుకుని కూడా ఎక్కువ ఫ్రై కూడా చేయకూడదు అన్నారు కదా, మనకి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. కొంచెం మెంతి కూర కొంచెం ఫ్రై చేస్తామండి, ఎందుకంటే కొంచెం చేదు ఉంటుంది కదా, ఆ చేదు పోవాలని కొంచెం ఫ్రై చేస్తాం. ఓకే ఓకే, ఫ్రై అయిపోయింది కదండి. యా ఫ్రై అయిపోయింది అశ్విని. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. కమ్ ఆన్, మై ఫేవరెట్ సెగ్మెంట్. చికెన్ కొంచెం మిక్స్ చేసుకున్నాం కదా అశ్విని, ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసుకుందాం. ఇందాక కొంచెమే వేసుకున్నాం కదా. ఓకే, సో ఆల్రెడీ మనకి ఆకుకూరల్లోనే చాలా వాల్యూస్ ఉంటాయని చెప్పేసి ఉన్నారు. దీంట్లో మెగ్నీషియం ఉంటుంది అన్నారు, మ్యాంగనీస్ అండ్ అలాగే ఐరన్, ఐరన్ కూడా, ఐరన్ ఉంటుంది. అండ్ అలాగే దీంతో పాటు మనకి నాన్ వెజ్ కూడా మిక్స్ చేస్తారు అండ్ డబుల్ ప్రోటీన్ కూడా ఉంటుంది దాంట్లోనే. సో ఇలానే మనం దేంట్లోనే మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు ఆకుకూరలు? ఆకుకూరలు దేంట్లోనే మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు చాలా మంది స్మూతీస్ కూడా ఆకుకూరలతో చేసుకుంటున్నారు, అది కూడా మంచిదే. జ్యూస్ స్మూతీ ఇలా చికెన్ నాన్ వెజ్లో, ఫిష్లో కానీ చికెన్లో కానీ ప్రాన్స్లో వీటిలో కూడా వేసుకోవచ్చు, మటన్లో కూడా వేసుకోవచ్చు, ఎగ్ కర్రీ కూడా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ మెంతి కూర ఎగ్ కర్రీతో కూడా చేసుకుంటే బాగుంటుంది. బాగుంటుందా? ఎగ్ మెంతి కూర బాగుంటుంది. పన్నీర్, పాలక్ పన్నీర్ అందరికీ తెలిసిందే, పాలక్ పన్నీర్. ఇంకోటి పరాఠాస్, రోటీస్లో కూడా వేసుకొని పరాఠాస్ లాగా చేసుకుంటే కూడా బాగుంటుంది. రైస్లో కూడా మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, పరాటాస్ చేసుకున్నప్పుడు అది కూడా పేస్ట్లా చేసేసుకోవాలా లేకపోతే డైరెక్ట్ వేసుకుంటే కొంచెం ఏదనేది ఉంటుంది? మన కంఫర్ట్ అండి, మనకి యాక్చువల్లీ పేస్ట్ లాగా చేసుకుంటే కంఫర్టబుల్ అంటే పేస్ట్ లాగా చేసుకొని వాటర్ చాలా, అసలు ఆ వాటర్ పడదు అప్పుడు. సో వాటర్ లేకుండా పిండిని దాంతోనే కలుపుకొని లేకపోతే ఈ ఆకుల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని దాంట్లో పిండిలో కలుపుకొని చేసుకోవచ్చు. సో తేజ్స్వీ గారు ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి? ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అశ్విని. ఇప్పుడు మనం దీంట్లో గరం మసాలా ఇంకా మిరియాల పొడి వేస్తాం. ఓకే, కర్రీనా? కర్రీలానే వస్తుందా? కర్రీలాగానే వస్తుందండి, కొంచెం నీళ్లు వేసుకుంటాం. అని మరీ గ్రేవీ లాగా రాదు, సెమీ గ్రేవీ. ఇప్పుడు కొంచెం నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకపెట్టుకోవాలి. ఓకే, మూత పెట్టుకుందాం. ఓకే, ఓకే, తేజస్వీ గారు అయిపోయి ఉంటుంది చూద్దాం. ఎస్, ఆల్మోస్ట్ అయిపోయినట్టుందండి చూద్దాం. ఎస్ అయిపోయింది అశ్విని గారు. ఓకే, సర్వ్ చేసేసుకుందాం. హెల్ప్ చేయనా? టేస్ట్ చేసేయండి మెంతి కూర చికెన్. ఓకే, చాలా చాలా బాగుందన్నమాట అరోమాయే. సో టేస్ట్ చేసేస్తాను మెంతి కూర చికెన్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం ఒకసారి చూద్దాం. మెంతి కూర చికెన్కి కావలసిన పదార్థాలు: మెంతి ఆకు, చికెన్, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, మిరియాల పొడి, ఉప్పు, నూనె.
మెంతికూర చికెన్ తయారు చేసుకునే విధానం. ముందుగా పొయ్యి వెలిగించి బాండీ పెట్టి నూనె వేయాలి. ఆ నూనె వేడెక్కిన తరువాత జీలకర్ర వేసి వేయించుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మెంతి ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత చికెన్ ముక్కలను వేసి సరిపడ ఉప్పు వేసి కలుపుకోవాలి. చికెన్ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత గరం మసాలా, మిరియాల పొడి వేసి నీళ్లు పోసుకుని మూత పెట్టి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఇలా రెడీ అయిన దాన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మెంతి కూర చికెన్ రెడీ. మెంతి కూర చికెన్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదా, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సో రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ తింటే అద్దరిపోద్ది అనమాట, అంతే బాగుంది. సో మెంతి కూర చాలామంది ఇష్టపడరు, కొంచెం చేదుగా ఉంటుందని చెప్పి, బట్ ఇలా చేసుకుంటే కనుక మొత్తం లాగించేస్తారనమాట. ఎందుకంటే అసలు ఆ మెంతి కూర టేస్ట్ అనేది తెలియట్లేదు, మొత్తం ఆ చేదంతా పోయింది, సూపర్గా ఉంది. సో ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే టేస్ట్కి టేస్ట్, డబుల్ ధమాకా ఫుడ్ ఇది. సో చాలా చాలా బాగుందండి, సూపర్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మెంతి కూర చికెన్ చాలా ఈజీగా ఉంది అండ్ చాలా టేస్టీగా ఉంది. మెంతి కూర యొక్క లాభాలు చాలా బాగా చెప్పారు కదా, మీరు కూడా పాటించండి. సో వారంలో ఒక 3-4 డేస్ అలా తింటే కనుక మన హెల్త్కి చాలా మంచిది అనమాట. తిరిగి రేపటి డైట్ మెన్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాము. అంటిల్ దెన్ టేక్ కేర్, దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై బై.